వైభవంగా ఎంతో అట్టహాసంగా జరుపుకునే అన్న సమారాధన. మరి ఈరోజు పదవ వారంగా ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. శ్రీ ఆకాశం గంగరాజు గారు, శ్రీమతి శివకుమారి గారు యొక్క పుణ్య దంపతుల యొక్క సహాయ సహకారాలతో ఈ శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. మరి సత్రశోభితమైనటువంటి వంటకాలతో ఎంతోమంది భక్తులతో మరి ఎంతో హట్టహాసంగా ఎంతో వైభవంగా జరిగే ఈ శుక్రవార కార్యక్రమంలో యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి, అలాగే ఈ శుక్రవారానికి ఇవ్వాల్సిన ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ మరి ఏ పుణ్య కార్యక్రమాలకైనా ఇవ్వదలిచిన వారు ఉంటే మరి కమిటీ వారిని సంప్రదించి వాటిలో కూడా అమ్మవారిని భాగస్వాములు కావాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మరి ముందుగా తారీఖు మరి కమిటీ వారికి తెలియజేస్తే వారు మీకు తగిన అవకాశం ఇస్తారని చెప్పి సవినయంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మనందరి యొక్క చిరకాల కోరిక మరి స్థానిక మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రులు మరి మన పెద్దలు పొట్టి సత్యనారాయణ గారు సంపూర్ణ సహకారంతో సంపూర్ణ యొక్క సహాయ సహకారాలతో మరి ఉత్సవ కమిటీ దినదిన ప్రవర్తం అనిపై ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేయడానికి మాకు వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు పొట్టి సత్యనారాయణ గారికి సమన్వయంగా ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ అమ్మవారి వైభవాన్ని పెంచే విధంగా అమ్మవారిని భావతరాల వారు కూడా సేవించే విధంగా రూపకల్పన చేసి మహత్తరమైనటువంటి పుణ్య కార్యక్రమానికి కవచం నిమిత్తం ఆయన కార్యక్రమం సంకల్పించి మరి ఈ రోజున ఆ అమ్మవారి సేవకుడుగా దేవాదయ ధర్మాదయ మంత్రి అంటే దేవుని సేవకుడుగా మరి ఆ అమ్మవారు అయ్యవారు మరి అటువంటి అవకాశాన్ని మా మంత్రివర్యులు కల్పించినందుకు మరి నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో సకల భోగభాగ్యాలతో మరింతగా ప్రజలకు మేలు చేసే సేవ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా మరి అమ్మవారు శక్తి ఇవ్వాలని చెప్పి ప్రసాదించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ జయ బోల్సనమ్మ.